अंदर की नमस्कार स्ट्रीट कप मैच कृष्णा नगर बैटिंग से फिलिम नगर टीम बॉलिंग से बेगमपेट ब्रिटली बॉल मीद उम्मे बॉल तोड़के रुद्दुतुन्ना धूलपेट धोनी बैट तो रोड मीद कोड़ुतुन्ना इंतलो ड्रायर पट्टेस सर्दुकुंटुन्ना ली बॉल अरिगिपोयेला पैंट चिरिगिपोयेला इंका रुद्दुतूने दुरदेस्ते चेतो गोको मुंदु बॉल ఫ్రంట్ వచ్చిన నాకికుండా బ్యాక్ వచ్చిన వాడికి ఇస్తున్నావు ముందు పాత బాహి గట్టు జాయ కట్టపోతే ఇవా గ్లాస్ గాడికి నీళ్లు కూడా ఇవ్వను ఈ ముఖమా డాని చెప్పంటావా ముఖ్యందుకు మొత్తం చెప్పు బతికుంటా ఆడు బాబుకి కూడా చెప్పు చెప్తా బస్ యా ఏదరా బాకీ కట్టపోతే ఇవ్వను అంటున్నాడు రిక్వెస్ట్ చేశాడా రిజెక్ట్ చేశాడు ఎంఎస్ నారాయణ్ దాంతో పెట్టుకున్నాడంటే AK-740 గంతో పెట్టుకున్నట్టే ఏంటి ఈ మ్యాటర్ నేను సోలోగా డీల్ చేస్తాను నువ్వు ఎక్కడే ఉండు సింగిల్ టీమ్ అంటే ఏమన్నా అంటా సింగిల్ టీ కూడా ఇవ్వను బాకీ కూడా అడిగే ఉంటా అవును నేను అడిగింది డబ్బులు కత్తి కాదు దీన్ని చూసి కూడా నువ్వు బెదరలేదా ఎందుకు బెదరటం మా దగ్గర లేవేంటి కత్తులు దీంతో నిన్ను పొడుస్తాను అనుకున్నావా మరి నో మా రఘుబాబు గారిని పొడుస్తా పొడుచుకో ఆ తర్వాత రెండు టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేస్తా 1108 2100 మొదటి దాంట్లోకి మావాణ్ణి మోసేస్తారు రెండో దాంట్లో నిన్ను మోసేస్తారు నన్ను ఎందుకు మోస్తారు నా అసిస్టెంట్ నువ్వే పొడిచావని నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాగా చెప్పు స్టేట్మెంట్ ఆఫ్ సెటిల్మెంట్ తొక్కలటి కోసం బొక్కలోకి ఆడాలతాళ్ళి ఇదిగో తీసుకో చూసావా ఎలా భయపడిపోయాడు ఎదుటివాడిని బుల్డింగ్ చేసి టెర్రర్ చేయటం ఒక ఆర్ట్ మన టెన్లోకి ఆ కల్లువాలు లేని చిదంబరం గారు వచ్చేసి మన సామాన్లను బయటికి తీసేసి మన టాన్ పేరు చెప్పలేదా చెప్పాం తర్వాత మమ్మల్ని ఇస్త్రీ मुखल मुखल अदेमरते నేను చేస్తాను వాడి కైమా బస్ మీరు ఎక్కడికి మీరు మటరల చేస్తారు చూద్దామని అంతసత్తు వాడి చావు నార్మల్ గా ఉండదు చాలా క్రూరంగా భయంకరంగా ఉంటుంది మీరు అసలే అప్కమింగ్ రౌడీలు ఆ రక్తపాతం చూస్తే చడుసుకుని జ్వరాలు తెచ్చుకుంటారు మీరు ఇక్కడే ఉండండి ఏయ్ ఈ తక్కువ అవసరమైన వైట్ హౌస్ అనుకున్నావా రెండేళ్ళు రెండు అవటం లేట్ అయితే వచ్చి గొడవ చేస్తావు అది అని అంటాననుకున్నారు కదూ చస్తే అనను ఈ దిక్కుమాలిన డాన్కి డిస్కౌంట్ లో ఇల్లు దిక్కిచ్చారు ఇది నా పాలిట ఇందిరమ్మ ఇల్లు నా సామాన్లు బయటపడేసి నా అనుచరులను కొట్టా ఉంటే మీరు డాన్లకే డాన్ కంటి చూపుతో చంపేయగల పవర్ఫుల్ పర్సన్ అయ్ బాబాయ్ మన బాస్కి ఎంత ధైర్యంరా మరి కోపం వస్తే అవతలడు ఎవడైనా సరే ఏకి పారేసి ఏకి నిరంజన్ ఏంట్రా కాలర్ పట్టుకున్నావు సారీ ఇది కాలర్ కాదు కాళ్ళు అనుకోండి బ్యాక్ పెయిన్ వంగలేక కాలర్ పట్టుకున్నాను నీ కాలర్ బోన్ విరిచేసి కాళ్ళు చెట్టు నరికేసి నీ కళ్ళు పీకేసి నిన్ను బతుకున్న సవాన్ చేసేస్తా అని మీరు నాకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు కదూ బాసు డైలాగులేంటి కొన్ని సెన్సార్ అయిపోతున్నాయి బూతులు తెరుతానేమో ఈ బుట్టుతో ఎడా పెడ ఎడా పెడ నన్ను వాయిన్ చేసిన నేను ఫీల్ అవును దయచేసి నా గ్యాంగ్ ముందు పరువు తీకటి రెంట్ కట్టకపోవడం తప్పి ఏం చేయమంటారు ఆర్థిక మాంద్యం దెబ్బతో బేరాలు లేవు ఒక్క వారం టైం ఇవ్వండి ఇస్తే ఖాళీ చేసేస్తావా ఎవరినో ఒకరిని ఖాళీ చేసి ఆ డబ్బుతో మీరు రెంట్ కట్టేస్తారు సరే వస్తా ఫామిలీస్ ఫాలో మీ
వన్ వీక్ తర్వాత రా. ఈ మధ్యలో వచ్చావా చచ్చావే. ఆ బాస్, ఆ ఫస్ట్ టైం ఈ పవర్ ని రియాలిటీ షోలో చూసాం. ఈ దెబ్బతో రెంట్ కాదు కదా, కరెంట్ బిల్లు కూడా అడగడు. దెబ్బకి చిటికి నేలు పడిపోయి మీకా. ఎవడైనా బతిమాలతాడు లేదా భయపెడతాడు, కానీ మీరు అపచ్యుతుల్లా ఒకేసారి రెండూ చేసి భలే బుడి కొట్టించారు. కనిపెట్టేశావా? పసి కట్టేశా. యాక్షన్లో ఆవేశం, గుండెల్లో ఆందోళన. ఈ విషయం మన వాళ్ళ దగ్గర లీక్ చేయకు, నే బురిడినే వీక్ అయిపోతాను. అడుగు 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 నువ్వు అడుగు. ఏంట్రా గుసగుసలు? ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. షేవింగ్ చేసుకోవడానికి డబ్బులు లేక, షేరింగ్ ఆటోలు రావడానికి చిల్లర లేక, నడవలేక నడిచొస్తున్నావు. కత్తి తీరా సడన్ గా ఎందుకు? ఆ హౌస్ ఓనర్ గాని నరికేసి వస్తా. ఆ ప్రోగ్రామ్ అది ఇందాక పెట్టి ఉండొచ్చుగా, ఈ పడి పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. ఇంటికి వచ్చిన నరికితే రౌడీ జీవాన్ని పెంచుకోదు, ఇంటికి వెళ్ళి నరికితేనే దారిండు. ఎంత ధైర్యం ఉంటేనో డబ్బులు అడుగుతాడాడు. ఏంట్రా ఇందాక మీరు ఏదో అంటున్నారు? తొందరపడి జీతాలు ఇస్తారేమో వద్దని చెప్తున్నాను అంతే. మీరు నరకడంలో కంటే నటించడంలోనూ బుడిలు చేయడంలో భలే ముదిరిపోయారు. ఎన్నాళ్ళరా ఇలాగా బాకీలు కట్టలేక, స్టాఫ్కి జీతాలు ఇవ్వలేక లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. థ్యాంక్ యూ మేడం. మొక్కజొన్న పొత్తులు అమ్ముకుందామా? ఎంత బతుకు బతికి డన్ అనకాలి చచ్చినట్టుగా పొత్తులు అమ్ముకుంటాం. లేకపోతే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీరేమైనా రాజకీయ నాయకులా? రాజకీయం అంటే గుర్తొచ్చింది, పార్టీ పెడితే పెట్టిన వాళ్ళే ఎప్పుడు మూసేద్దామా అని చూసుకున్నారు. బాకీలు ఏమోరా? హలో, ఎవరు లేరండి? నేను చంద్రబాబు నాయుడే. అయ్య బాబాయ్, చంద్రబాబు గారా? గారా కాదు, నారా చంద్రబాబునే. బాస్, చంద్రబాబు గారు ఇప్పుడే కదా మనం పార్టీ పెడదాం అనుకున్నాం, అప్పుడే ఆయనకి ఎలా లీక్ అయింది? ఏమో పార్టీని విలీనం చేయమని అడుగుతారేమో, మాట్లాడండి. నమస్కారం సార్, మీరేంటి సార్ నాకు ఫోన్ చేశారు? మీతో చిన్న పని పడింది. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి సార్, సైకిల్ వేసుకు వచ్చేస్తాను. ఆవేశపడకండి, ప్రజల వద్దకే మనం అనే పథకం కింద నేనే మీ దగ్గరకు వస్తున్నాను. నమస్తే రౌడీ తమ్ముళ్ళు, నమస్తే. రండి సార్, మీరు ఎక్స్సీఎం, ఎక్సలెంట్ సీఎం సార్, నెక్స్ట్ సీఎం కూడా మీరే సార్. ఆగండి ఆగండి, నేను ఎక్స్సీఎం ని కాదు, చంద్రబాబుని కాదు. చాలే ఊరుకోండి సార్, మీరు ఎవరో తెలవడం తదవడం ఏం కాదు, మేము మీ ఫ్యాన్స్. మీకోసం ఆయన ప్రాణాలయం చేస్తారండి. నాయండి సార్, కావాలంటే ఈడీ ఆడ కూడా ఇచ్చేస్తాను సార్. నార్మయ్యండి, మీ తొక్కలో ప్రాణాలు నాకెందుకు, నా మేనిఫెస్టోలో ఉన్న ప్రాణం తీయండి, అది చాలు. చంద్రబాబు గారు, నేను నిజాలు చెప్పాలరా నీకు? నేను చంద్రబాబుని కాదని, ఇది మాస్క్. మరి వాయిస్? మేము ఇక్కడ చేస్తున్నాను. ఏంటి? నన్ను నా వాయిస్ ని ఎవరు గుర్తుపెట్టకూడదని మా అడ్డానికి ఎంత తీసుకుంటారో చెప్పండి. అది బాస్, రాక రాక వచ్చిన పంపరాఫరం ఓ పాతికి వెళ్ళి అడగండి, అప్పులు తీర్చేసుకోండి. మాది కొంచెం కాస్ట్లీ అఫైర్ సార్, స్వయంగా మీరే మాస్క్లో వచ్చారు కాబట్టి ఓ పాతిక లక్షలేగా. ఓకే, ఎవడో బురుడిలా ఉన్నాడు, వేరేడితే లక్షలు ఇస్తానంటున్నాడు. నిజంగా ఇస్తానంటావా? నేను డీల్ చేస్తానండి. ఇస్తానంటే కుదరదు, ముందు అడ్వాన్స్ పడాలి. ఇదిగో 5 లక్షలు. 5 లక్షలు? అయ్యి అసలు ఒరిజినల్ నోట్లేనా? ఏం డౌటా? అంటే మీరు డూప్లికేట్ కదా అని. కావాలంటే చెక్ చేసుకోండి. అవసరం లేదులేండి, కాకపోతే నాకు డౌట్ సార్. అడగండి. సిటీలో ఇంతమంది కిల్లర్లు డాన్లో ఉండగా మీరు మా దగ్గరికే ఎందుకు వచ్చారు అని. మీ ఇద్దరికి పాస్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి. మర్డర్ చేయడానికి వెపన్స్ కావాలి కానీ పాస్పోర్ట్లు ఎందుకు సార్? మర్డర్ చేయాల్సింది ఫారెన్ లో. ఫారెనా? వై, ఏ కంట్రీ సార్? ఆ వివరాలని రేపు ఉదయం 8 o'clock చెప్తాను, సిద్ధంగా ఉండండి. జై జన్మభూమే, జై తెలుగుదేశం. వరదల్లో బిర్యానీ ప్యాకెట్లు దొరికినట్టు ఎన్ని నోట్లు బాస్? సరే గానీ ఈ డబ్బులు తీసుకెళ్లి మన స్టాఫ్ కి జీతాలు. బాస్ బాస్, 6 నెలల జీతం ఒకేసారి ఇస్తే హార్ట్ అటాక్ వచ్చి పోతారేమో. కొంచెం కొంచెం ఇద్దాం. మీరు లేటెస్ట్ కట్ అప్ లో గ్రేటెస్ట్ డాన్ లా ఉన్నారు, ఈ కంపెనీలో సీఈఓలా ఉన్నారు. టచ్ చేసేవరా? నాకు తెలవకుండా నేను ఆ కళ్ళు కళకళకేమో, కళ్ళజోడు పెట్టుకోండి. కాదురా, ఇంటర్నేషనల్ రానయ్యేందుకు నా మనస్సు ఉప్పొంగిపోతుంది. నా వదిలేకుండా అది ఎప్పుడయ్యారు? టీవీలో చెప్పారా? వారు వెర్రి వెంగాల్, విదేశాలకు వెళ్ళే ఆటగాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినప్పుడు విదేశాలకు వెళ్ళి మటర్ చేస్తే ఇంటర్నేషనల్ రానవనా? ఓహో, మీరు అట్లా అర్థం చేసుకున్నారా? అయితే ఇక్కడి నుంచి నేను కూడా ఇంటర్నేషనల్ అసిస్టెంట్ ని. ఏ సచిన్ ని మాట్లాడుతున్నాను, యాడ్స్ అయితే ఓకే, గల్లీ క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. ఆహా, నిన్న చంద్రబాబు ఇవాళ సచిన్ టెండూల్కర్, మన డల్లికి మహారాజ్ పెట్టుకుంది బాస్. నమస్తే లిటిల్ మాస్టర్. నమస్తే. మై ఎంఎస్ నారాయణ బడా డాన్ హై, తుమారా బడా ఫ్యాన్ హై. ఆప్కా రికార్డ్స్ అచ్చా హై, బ్యాటింగ్ బహుత్ అచ్చా హై. హిందీలో ఎందుకులే, తెలుగులో ఏడవండి. ఓయ్,
సజిన్ తెలుగులో మాట్లాడుతున్నాడు. మన హైదరాబాద్ లో అన్నప్పుడు నేర్చుకున్నారేమో. ఏంటి సార్ మ్యాటర్? ఎంపైర్ నవన్నను చంపాలా? నేను సచిన్ని కాదయ్యా. ఆ ఊరుకోండి సార్. ఊరుకోడానికి నేను ఏడుస్తున్నాను. నన్నడు చంద్రబాబే. నేటి టెండూల్కర్. మళ్ళీ ఈ గెటప్ ఏంటి సార్? చెప్పానుగా నన్ను ఎవరు గుర్తుపట్టకూడదని. మిమ్మల్ని గుర్తుపట్టడం మాకు రిస్క్ గా ఉంది. ఏంటి సార్ ఈ కవర్లు? వెడ్డింగ్ కార్డ్సా? కాదు, ఇందులో మీరు ఎక్కాల్సిన ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి, బ్యాంకాక్ లో మీరు దిగాల్సిన హోటల్, ఇందులో మీరు చంపాల్సిన అమ్మాయి రూమ్ నెంబర్ ఉన్నాయి. ఏంటి మేము చంపాల్సిన అమ్మాయినా? ఏ అమ్మాయిని అయితే చంపరా? అబ్బే లేడీస్ అయితే 5 లక్షలు ఎందుకని తగ్గిస్తారా? 5 లక్షలేనా అనబోయ్? 5 లక్షలు ఎందుకు అన్నాడు అంతే. ఆడాలకి ఎంత ఎక్కువ ఎందుకు వాళ్ళు చీప్గా చూస్తావు? మాట్లాడి నాకు అందరు సమానమే. లేడీస్ మీద గౌరవం మాకుంది సార్. టెస్ట్ మ్యాచ్ లా సాగదీయకుండా 2020 అంత ఫాస్ట్ గా దాని వికెట్ పడిపోవాలి, లేకపోతే మీరు క్లీన్ బౌల్డ్ అయిపోవడానికి నేను వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తా. మీరు అట్లా డబ్బులు దుబారా చేయకండి, దాని ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు హైలైట్స్ చెప్తాను. హైలైట్స్ ఫ్లాష్ న్యూస్ వద్దు, ఆపరేషన్ అంతా సీక్రెట్ గా జరగాలి. మేము మీతో మాట్లాడాలంటే నేనే మీ టచ్ లో ఉంటా. మరి బ్యాలెన్స్ అమౌంట్ మధ్యలోనే అరగంటలో మీ ముందు ఉంటుంది. ఏంటి పోలీస్ వేనా? నా మీదే డౌటా? గంటకో మాస్ తగిలిస్తున్నారు, ఆ టైంలో మాస్క్ మారిస్తే మేము దెబ్బ అయిపోతాం కదా అని. డోంట్ వరీ, నేను మాట అంటే మాటే, బయలుదేరండి, ఫ్లైట్ టైం.